కాకినాడ నుంచి మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం ఇంకా ఉండడం మళ్ళీ వాతావరణం అనుకూలించదేమోని ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఆఫ్లైన్ లో కూడా కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ ప్రకారం ఇప్పుడు ఈ రోజుకి ఆఫ్లైన్ లో దాదాపుగా ఆఫ్లైన్ ప్రొక్యూర్మెంట్ చూసినప్పుడు వెస్ట్ గోదావరిలో 36288 టన్నులు ఈస్ట్ గోదావరిలో సారీ వెస్ట్ గోదావరిలో 26069 టన్నులు ఈస్ట్ గోదావరిలో 15819 టన్నులు కోనసీమలో 1976 టన్నులు కాకినాడ 284 టన్నులు కొనుగోలు చేయడం జరిగింది ఆఫ్లైన్ లో అంటే మీరు రైతు తీసుకొచ్చిన తీసుకొచ్చినట్టు ఇంకా మళ్ళీ ప్రాసెస్ లేదు ప్రొసీజర్ లేదు ఏమీ లేదు మీరు డైరెక్ట్ గా ధాన్యాన్ని మా దగ్గర ఉంది అని అంటే ఓకే మీరు తీసుకెళ్ళండి పలానా మిల్లికి అని చెప్పి ఆ మిల్లికి పంపించి ఆ తర్వాత ప్రాసెస్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చి ఇప్పటికి కొన్నది దాదాపుగా 44148 టన్నులు 44148.93 టన్నుల ధాన్యాన్ని ఆఫ్లైన్ లో కొనుగోలు చేశారు ఇది ఫ్యాక్ట్ ఇది అంటే వాస్తవాలు పక్కన పెట్టి పూర్తిగా బురద జల్లే కార్యక్రమం అది కూడా ఏ స్థాయికి దిగజారిపోయి బురద జల్లుతున్నారంటే ప్రభుత్వాన్ని ఏదో పని చేయట్లేనట్టుగా హెచ్చరికలు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు వచ్చి చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తా ఉన్నాడు వాళ్ళు వస్తేనే ప్రభుత్వం పనిచేస్తుందంట వాళ్ళు వస్తేనే అప్పటికప్పుడు ధాన్యం రాత్రికి రాత్రి రైతుల దగ్గర సేకరించేసంట అధికారులు పట్టుపోయారంట అలా సాధ్యం అవుతుంది ఎక్కడన్నా ఒక రైతు దగ్గరికి వెళ్ళిపోయి రాత్రి రాత్రి మొత్తం అధికారులే బస్తాలన్నీ మోసుకుని వ్యాన్లో పెట్టేసుకుని లారీల్లో ట్రాక్టర్లో పట్టుకుని వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి అసలు ఏమీ లేకుండా చేశారని చెప్పి జనసేన ప్రభుత్వం జనసేన పార్టీ ప్రచారం చేస్తాం ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఉంది ఇది ఎంత దుర్మార్గం అంటే మిమ్మల్ని మీరు చాలా ఎక్కువగా చూపించుకుని మీకు మీరే ఆనందపడిపోయి ప్రభుత్వం బాధ్యత ఇది కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత మీరు వచ్చినా రాకపోయినా మీరు ఎక్కడున్నా మీరు షూటింగ్లు చేసుకున్నా ప్రభుత్వం బాధ్యత అయితే ధాన్యం కొనుగోలు చేయడం సకాలంలో కొనుగోలు చేయడం ఈ చంద్రబాబు నాయుడికి కొత్తగా రాజకీయం నేర్చుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేశాడు అంటాడు 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు నన్ను మించినోడు లేడంటాడు నేనే అందరికీ ప్రపంచానికి పాఠాలు నేర్పించానంటాడు పరిహారం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు పెద్ద మనిషికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలోని పరిహారాలని ఎగ్గొట్టి దాదాపు 5850 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ ఎగ్గొట్టి దుకాణం సర్దుకుని పోయాడు విత్తన బకాయిలు అదేవిధంగా ధాన్యం బకాయిలు కరెంటు బకాయిలు ఇంకా అది లేదు ఇది లేదు మొత్తం బకాయిలే ఈ బాబు గారు పెట్టిపోయిన బకాయిలన్నీ కూడా తీర్చడమే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇవాళ మాట్లాడింది చూశాను నేను ఆయన చెప్తా ఉన్నాడు రైతులు రుణమాఫీ కోరుకోవట్లేదు వాళ్ళకి పెట్టుబడి అందితే చాలు తక్కువ వడ్డీకి పావులా వడ్డీకి అని చెప్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ముందు నేను వస్తే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఓడ దాటాక బోడిమల్లన్న కథ నడిపించాడు ఆయన ఏం చేశాడు మొత్తం 80,000 కోట్లు రుణమాఫీ చేయాల్సి వస్తే దాన్ని రకరకాల లెక్కలేసి అదేసి ఇదేసి మొత్తానికి 24,000 కోట్లకి తెచ్చి దాంట్లో 13,000 కోట్ల రూపాయలు సుమారుగా రైతులకు ఇచ్చాడు ఇది ఆయన నిర్వాకం ఆయన రుణమాఫీ ఏం చేయలే కానీ ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏదో రైతులకు అన్యాయం జరిగిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరప్పుడు చంద్రబాబు చేయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాను మా ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం ఇస్తాం 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తానని ప్రకటించి ఆయన ప్రకటించిన ప్రకారం అంతకన్నా ఎక్కువే ఈ రోజున దాదాపుగా 67,500 రూపాయలు 5 ఏళ్ల కాలంలో ఇస్తూ ఉన్నారు అంటే సంవత్సరానికి 13,500 సీజన్ ప్రకారం 3 విడతలుగా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నారు ఈ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ఈ పథకం పేరు
ఇది అప్పు కాదు పెట్టుబడి సాయం ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతిపక్షాలకి ఏదో ప్రభుత్వం అసలు రైతాంగం అనే వాళ్ళని పట్టించుకోవట్లేనట్టుగా ఏ పని చేయట్లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఇంతకుముందే అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నిజాలు ఏంటనేది ఇప్పుడే చూస్తే 2019 నాటికి ఈ రాష్ట్రంలో అన్ని సెక్టార్లకి కలిపి 397,350 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు 397,350 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు అదే 2022 డిసెంబర్ నాటికి ఈ మొత్తం 657,493 కోట్లు అయింది ఒక్క వ్యాపార రంగానికి ఎంత ఇచ్చారని చూస్తే 149,264 కోట్లు 2019 నాటికి వ్యాపార రంగానికి అవుట్ స్టాండింగ్ ఉంటే 2022 డిసెంబర్ 31 నాటికి 238,408 కోట్ల రూపాయల అవుట్ స్టాండింగ్ ఉంది అంటే వ్యాపార రంగానికి ఇచ్చిన రుణాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రెట్టింపైని పెరుగుదల చూసుకుంటే 170% 170% పెరిగింది దీంట్లో చిన్న సన్నకారు రైతులకు ఎంత ఇచ్చారని చూస్తే 91,828 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారం నుంచి వెళ్ళిపోయిన నాటికి చిన్న సన్నకారు రైతులకు ఇచ్చిన రుణాలు అయితే ఇవాళ 160,274 కోట్లు చిన్న సన్నకారు రైతులకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చింది ఇది ఫ్యాక్ట్ ఇది ఈ అంకెలు ఏదో నా సొంత